లో ఫ్యామిలీ వార్ పీక్స్ లెవెల్కి చేరినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇటీవల వారి మధ్య చేసినటువంటి అన్నా జిల్లాల మధ్య చోటు చేసుకున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో, మాటల తూటాల నేపథ్యంలో అది ఈ ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది దాని మీద చర్చ కొనసాగిస్తున్నాం. రైట్, జనార్దన్ రావు గారు ఉన్నారు టీడీపీ నుంచి. జనార్దన్ రావు గారి రియాక్షన్ తెలుసుకునే ముందు, నిన్న వివేక మర్డర్ కేసు సంబంధించి పులివెందుల సభలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమన్నారు, వివేక మర్డర్ గురించి ఏమన్నారు, ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఏమన్నారు అనేది ఒకసారి విని జనార్దన్ రావు గారి రియాక్షన్ తెలుసుకుందాం. మా వివేకం చిన్నారను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బుడద చెల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. చిన్నారను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో, అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అని అంటే దానికి అర్థమేమిటి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. చిన్నానకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరి ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు, అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు, వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తూ ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. జనార్దన్ గారు, 2019 ఎన్నికల ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకను ఓడించాల్సిన అవసరం మీకుందా? ఆయన ఇండైరెక్ట్గా మీ పార్టీని అన్నట్టుగానే అనిపిస్తుంది జనార్దన్ గారు. ఒకటండి, ఎన్నికలలో నిలబడ్డ తర్వాత ప్రత్యర్థులుగా రెండు పార్టీల నుంచి వెళ్ళి ప్రతిపాదిత అభ్యర్థులుగా నిలబడ్డ తర్వాత ఖచ్చితంగా పోటీ అనేది ఉంటుంది, గెలుపు ఓటములు అనేది ఖచ్చితంగా ఉంటుంది. మేము అతను ఓడిపించుకోకపోతే మా పార్టీ అభ్యర్థిని ఓడించుకుంటామా? మేము నిలబడ్డదే అతను ఓడించిన ప్రజల యొక్క, ఓటర్ల యొక్క అభిమానంతో, వాళ్ళ మద్దతుతో గెలవడానికే ఎన్నికల్లో నిలబడతాం తప్పితే అవతల అభ్యర్థిని గెలిపించి మేము ఓడిపోవడానికి కాదు కదండి. ఆయన ఒక పార్టీ నుంచి నిలబడ్డాడు, మేము మా అభ్యర్థి ఒక పార్టీ నుంచి నిలబడ్డాడు, ఖచ్చితంగా మా వ్యూహాలు మాకు ఉంటాయి, వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. అంతే తప్పితే ఓడించాడు కాబట్టి హత్య చేశారని చెప్పడం, దానికి వీళ్ళు మద్దతు ఇస్తున్నారని తలా తోక లింకు లేకుండా మోకాలికి బోడుగుండుకు లింకు పెట్టినట్టు మాట్లాడడం, అది జగన్మోహన్ రెడ్డికే చెల్లుతుంది. ఇంకా తను నమ్ముతున్నారు, తను ఏం చెప్పినా నమ్ముతారని అనుకోవడం అనే యొక్క అవివేకానికి, ఆయన యొక్క అమాయకత్వానికి అది చెల్లుతుంది తప్ప ఇంకొకరికి చెల్లదు. ఇంకొకటి ఏంటంటే, ఇలా తెలుగునాట జగన్మోహన్ రెడ్డి, ఇది ఒక కడపదే ఒక రాయలసీమదే కాదండి ఈ వివాదాన్ని, ఈ సంఘటన చూస్తున్నది. ఇలా తెలుగునాట మొత్తం ఈ విషయం పైన చర్చించుకుంటున్నారు. హత్య జరిగిన రోజు జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందించాడు, తను ఆ రోజున అప్పుడున్న ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేశాడు, తర్వాత అధికారంలోకి వచ్చాక ఎలా వ్యవహరించారు, అసెంబ్లీలో ఎలా మాట్లాడారు, ఒక కన్ను మా ఇంటి కన్ను, మా ఒక కన్ను మా చేయి మా కన్నును పొడుచుకుంటుంది అన్నారు. ఒక్కటి మాత్రం నిజం అండి, ఇవాళ వైఎస్ అవినాష్ రెడ్డి పైన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఎనుకుండి ఈ హత్య చేసి దాక్కున్న వ్యక్తి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారో ఆ వ్యక్తి పైన ఆరోపణలు చేసింది ఏ పార్టీ కాదండి, సిబిఐ. ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసి నిరూపించి సరి అయిన సాక్ష్యాధారాలతోని, లొకేషన్ హిస్టరీతోని, గూగుల్ టేక్అవుట్ టెక్నికల్ సాక్ష్యాధారాలతో దొరకబట్టి అతనిపై ఆరోపణలు చేసి ఛార్జ్ షీట్ లో అతని పేరు జత చేయడం జరిగింది. ఇక వాస్తవానికి ఏదో ఇప్పుడు సోదరుడు, వైసీపీ సోదరుడు ఒక మాట అన్నారు, ఏదో వాళ్ళిద్దరు గొంతమ్మ కోరికలు కోరారు అని అంటున్నారు. ఒక్కటే ఒక మాట అండి, అలా సునీతారెడ్డి, సునీతమ్మను గనక ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు సిబిఐ ఎంక్వైర్ అన్నాడు.
అధికారంలోకి వచ్చాక సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు. ఇది చాలదా అండి? ఎవరు హత్య చేశారో నిర్ధారణ చేసుకోవడానికి అంటే ఇది ఇది చాలదు. ఆమె చేసిన ఆరోపణలు ఈనాడు ఇద్దరు, వాస్తవానికి తెలుగునాట ఒక మాట ఉంటుంది, మగపిల్లలు వారసులు అంటారు, కానీ అలా ఆడపిల్లలు తన తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు బాబాయ్ అంటే, అతని హత్య కోసం, అతని హత్య చేసిన నిందితులకు శిక్ష పడడం కోసం ఆడపిల్లలు లేక పోరాటం చేస్తున్నారు. ఇక రెండవది, ఒక అన్నగా ఒక సోదరి చీర కట్టుకున్న చీర గురించి రాజకీయం చేయడం, రాజకీయ పరమైన ఆరోపణలు చేయడం, బదనాం చేయడం అనేది చాలా దురదృష్టకరం. తెలుగునాట ప్రతి మహిళ ఒక మాట అనుకుంటున్నది ఏంటి అనంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి సోదరుడు మాత్రం ఏ చెల్లెలికి ఏ సోదరికి ఉండొద్దు అనుకుంటున్నారు. అంత అంత ఈయన ఎందుకంటే ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిందో ఆ క్షణాన్నే షర్మిల యొక్క క్యారెక్టర్ అసాసినేషన్, అరే ఒక అన్నగా నువ్వు రాజకీయ పరమైన కాంగ్రెస్ ని విమర్శించు లేదు ఇంకేదైనా, కానీ షర్మిల యొక్క రెండు పెళ్లిళ్ల గురించి కూడా కామెంట్ చేశారు, రకరకాలైన ఆరోపణలు చేశారు. అంటే ఒక షర్మిల పుట్టుక పైన ఆరోపణలు చేశారు, షర్మిలపై పుట్టుకపై ఆరోపణలు చేస్తే అది పరోక్షంగా ఎవరికి ఎవరి తగులుతుందంటే ఆ మాత్రం స్పో లేకుండా రాజకీయ అధికారం మొత్తం కన్ను మిన్ను కానకుండా అయిపోయిన జగన్మోహన్ రెడ్డికి అసలు కనీస సంస్కారం, కనీస విలువలు మర్చిపోవడం అనేది చాలా, ఇది ఒక వైఎస్ కుటుంబానికే కాదండి, తెలుగు ఇలాంటి సోదరుడు ఉండడం దరిద్రంగా భావిస్తున్నాం. మీ కూటమిలో యాక్చువల్ మీ కూటమిలో మూడు పార్టీలే, బీజేపీ, జనసేన, టీడీపీ, కానీ కాంగ్రెస్ ని కూడా కలిపేసి మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏది వైసీపీ నుంచి నిజంగా కాంగ్రెస్ ని కలుపుకోవాల్సిన అవసరం ఉందా మీకు? కాంగ్రెస్ ని కలుపుకోవాల్సిన అవసరం వారి సాధన ఉందా? అలాంటి అవసరం లేదు. ఒకటండి, రాజకీయంగా వాళ్ళు ఎన్ని ఆరోపణలైనా చేస్తారు, ఎందుకంటే ఒక నిరాశకు వాళ్ళు ఒక్కొక్క విషయం, ఒక వాస్తవం అయితే వాళ్లకు ఆల్రెడీ తెలిసిపోయింది, వాళ్ళు ఓడిపోతున్నారన్న విషయం తెలిసిపోయింది. అలాంటప్పుడు రాజకీయంగా ఆరోపణలు, వాళ్ళు ఇక్కడ ఏంటండి ఏం దొరకకపోతే పాకిస్తాన్ లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీతో కూడా మాకు సంబంధం ఉన్నదంటారు, అది కాదు సమస్య. ఇప్పుడు ఒక 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 ఆరోపణలు చేసినప్పుడు నమ్మశక్యంగా ఉండాలి. మా కూటమిలో ఉన్నది ఏ పార్టీ అండి? బీజేపీ. బీజేపీ కాంగ్రెస్ తో కలుస్తుందా? ఓకే, మమ్మల్ని అంటే ఆరోపణలు చేశారు, బీజేపీ కాంగ్రెస్ తో కలుస్తుందా? బీజేపీకి కాంగ్రెస్ తో కలవాల్సిన అవసరం ఉందా? కాంగ్రెస్ కు బీజేపీతో కలవాల్సిన అవసరం ఉందా? ఒక ఆరోపణ చేసేటప్పుడు మీకు ఉండాలి. మేము కూడా అంటున్నాం, ఒక రకంగా అసలు మీరు ఇద్దరు తిట్టుకొని ఓట్లు వ్యతిరేక ఓట్లు జీల్చుకొని మళ్ళీ గెలవడానికి జగన్మోహన్ రెడ్డి చెల్లెను షర్మిలను కాంగ్రెస్ పార్టీ నుంచి అంత దూషణంగా మాట్లాడిస్తున్నారు, వీళ్ళిద్దరు తిట్టుకున్నట్టు నడుస్తున్నారని మేము ఆరోపణలు చేయడం ఎంత పెద్ద సమస్య కాదు, ఎంత ఎంత విషయం కాదు. అవి రాజకీయపరమైన ఆరోపణలు, నిరాశలో, నిస్పృహలో వాస్తవం తెలిసిపోయి వాళ్ళు రాజకీయపరమైన ఆరోపణలు తప్పితే అది దింపుడు కళ్ళ ఆశ కిందనే పరిగణించాలి. దింపుడు కళ్ళ ఆశతో చేస్తున్న ఆరోపణలుగానే వాటిని పరిగణించాలి తప్పితే ఒకటండి, ఏ విధంగా సాధ్యం? బీజేపీ ఉన్న కూటమిలో కాంగ్రెస్ పొత్తు కలిసే అవకాశం ఉంటుందా? కనీస పరిజ్ఞానంతో, కనీస మనం కొంత నైతిక విలువలతో మాట్లాడ, కొన్ని విలువలతో మాట్లాడాలి. ఏది మాట్లాడతా అది మాట్లాడతాం, మేము సామాన్య జనాన్ని ఏది పడతా? ఒకటండి, 2019లో నమ్మారు ఈయన చేసిన ప్రతి